భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో నాయి బ్రాహ్మణ కుల వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రపంచ నాయి బ్రాహ్మణ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు సెంటర్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు తిరికడియాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కుల వృత్తిదారులు మోడర్న్ గా మారుతున్న ఈ ఆధునిక సమాజంలో అందుకు తగిన విధంగా షాపులు అడ్వాన్స్డ్లు డెకరేషన్ పెట్టుబడులు పెట్టలేక ఇప్పటికే ఎక్కువ శాతం మంది షాపుల్లో ఫీజ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కడియాల సత్యనారాయణ, జూలూరుపాడు మండల అధ్యక్షుడు మడుగుల నాగరాజు, కార్యదర్శి కడియాల మణి, మహిళా నాయకురాలు కుదురుపాక నిర్మల మరియు రామవరపు శ్రీలత, నరేష్, కేవి మధు, నీరజ్, సైదులు, నాగేశ్వరరావు, బుచ్చిబాబు, ప్రేమ్, సురేష్, కృష్ణార్జున్ రావు, సత్యనారాయణ, నాగరాజు, రాము తదితరులు పాల్గొన్నారు. విద్యా రంగంలో కానివ్వండి, సామాజిక రంగంలో కానివ్వండి, అనేక రంగాలలో ఎనబడుతున్న కారణం మన వృత్తిని నమ్ముకొని మన జీవనం కొనసాగించాలంటే ఆ వృత్తి కూడా న్యాయం చేయలేకపోతుంది ఈ ప్రభుత్వాలు. అందుకే మనలో ఐక్యత లేకపోవడం వల్లే ఈ అనేక రకాల సమస్యలు ఎంతని మనం ఐక్యంగా ఉండి మన సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉపయోగిస్తే తప్ప సమస్యల పరిష్కారం కావాలని మేము మనవి చేస్తున్నా. మనందరూ ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలి, సమస్యల పరిష్కారం నుంచిగా మనం ప్రయత్నం చేయాలా. చూశారు 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. మాయబ్రాహ్మణకి జీవన ఉపాధి కోల్పోయాము, ఇవాళ భార్య చెల్లెళ్ళ వీధులు పాలయ్యాము, కనీసం కిరాయిలు కట్టే పరిస్థితి లేదు, ఇంటి కట్టే పరిస్థితి లేదు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాం. ఇవాళ ప్రభుత్వం అనేక రకాల స్కీములు పెట్టింది, మనకు కూడా మాయబ్రాహ్మణకి మాయబ్రాహ్మణ సౌరుద్ధారుల మాయబ్రాహ్మణ బంధు స్కీమ్ కట్టి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తున్నాం. మాయబ్రాహ్మణ సంఘం తరఫున అందులో భాగంగానే ప్రభుత్వం ఆలోచన చేసి దళిత బంధువు లాగానే రైతు బంధువు లాగానే ఎక్కడ స్కీములు పెట్టారు, మాయబ్రాహ్మణ కూడా మాయబ్రాహ్మణ బంధు స్కీమ్ కట్టి మాయబ్రాహ్మణ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందులో భాగంగానే ఈ దిగుబడి మేన సెంటర్లో జెండా ఆస్కారం చేశాం. వివిధ గ్రామానికి వచ్చిన మాయబ్రాహ్మణ సోదరులకి మళ్ళొక్కసారిగా ధన్యవాదాలు తెలుపుతూ సాగుతూ.